పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశీపతి గారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోవాల్సిందని బాలమురళిని ఆహ్వానిస్తున్నాం. ఏమయ్యో ఈ శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక. దీని పోలీసులు వాడితే లాఠీ ఛార్జ్ అవుతుంది, నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది. అందుచేత దీన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడాలి తప్ప లాకప్పులో వాడే లాఠీలా ఉపయోగించకూడదు. ఒక పారిశ్రామికవేత్త దొంగలెక్కల్ని బ్లాక్ మనీని సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి మాకు సహకరించినందుకు, ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చినందుకు పట్టుకున్న మొత్తంలో 10% అమౌంట్ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాం. బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం వల్ల ఉద్యోగాలు, డబ్బు పోగొట్టుకున్న సాటి లారీ డ్రైవర్లందరికీ కొత్త లారీలు కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ అమౌంట్గా ఉంచమని కలెక్టర్ గారికి తిరిగిచ్చేస్తున్నాను. కలెక్టర్ గారిని ఎవరు హత్య చేయమన్నారు? నాకు తెలియదు. బ్యాంక్ మేనేజర్ని హత్య చేసింది నువ్వే, నన్ను ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది. ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మనల్ని బేల మీద తెచ్చేసినారు. ఇంకా దిగులేదు కేటీ, నవ్వండి. ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది, కేసు కప్పేసే లాయర్లు కావాలి. అదేండి అయ్యో, అందరూ లేచిపోయినారేటి, మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేరేటి. శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా? కోర్టుకు రాకుండా అంటే మడ్రా అయ్యి బాబాయ్, ఊళ్ళో వాళ్ళని సంపమనే ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు. ఆయన చంపే మొగోడి ఊళ్ళో ఉండడా అనే ఉన్నాడు. రండి. అందరూ మనం ప్యానాంతో బయటపడతా ఉంటావా? ఎంత ఎత్తైతే మనకి దేనికి, ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం. వెళ్ళి ఆ గదిలో కూర్చోండి. ఏమన్నా కప్పుల బ్యాటరీ బాగుండరా ఏంటి చెప్పండి. నమస్కారం గుడివాడ రౌడి గారు. అచ్చు తప్పు, మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెదవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడి అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి, నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నర్ నువ్వు సెటిల్ చేసుకుని రా, నేను ఇంటికి పోతా. రాయుడు గారు గుండె దడగా ఉంది, ఆ శవాన్ని బయట మారేయించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. శ్రీను గారు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలుసు ఏటి? వాడు కలెక్టర్ని మర్డర్ చేయిపోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా, నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రైడ్ గారు, సెల్లో ఉన్న సీన్ కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజ ఉత్సవం చేసుకుంటారు కదేటి. మనము చేద్దాం ఆయుధ పూజ,
నేను స్టేషన్ కి బయలుదేరిన 5 నిమిషాల తర్వాత ఆ ఏరియాలో కరెంట్ తీసేయండి. అచ్చు తప్పు జరిగిపోతుంది. What is this? హత్య చేయబడ్డ శ్రీను తాలూకు ఫైల్ మేడం. ఎవరు నేను అరెస్ట్ చేశారా? లేదు మేడం. మీ దృష్టిలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేడం. ఒక లారీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి మీరు చేయాల్సిన డ్యూటీ అతను చేసి హంతకొని పట్టించాడు. కానీ మీరు ముద్దై కోర్టుకో నేకేంత వరకైనా కాపాడలేకపోయారు. సారీ మేడం. క్లూ నిలబడతాను. గో అహెడ్. హలో. 1 మినిట్. Yes. Ask him to wait. మామా మామా లారీ అప్పు లారీ అప్పు అప్పుడు ఎంత రేటి ఒలమో ఒలమో చెప్తాను దీని ఎక్కించుకున్నావేందయ్యా మా పాసింజర్ దొరకనట్టు ఈ పిల్ల వాళ్ళ బుక్ చేసుకుంది ఓలమ్మో ఎంత ధైర్యమే నీకు నా కాబోయేవాడిని తెలుసుండి నిన్ను అబ్బా ఆగబే బుక్ చేసుకోవడం అంటే నన్ను కాదే మన లారీని బుక్ చేసుకుంది అదిగో ఆ సామానంతా బోరింగ్ పాపదే బోరింగ్ పాప ఎదిరింట్లోనే కాపురం పెడుతుంది కాపురమా దానికి ఇంకా పెళ్ళే కాలేదు కదరా కాపురం ఎలా పెడుతుంది పెళ్ళ ఉద్ది కాపురం చేస్తాను ఆపగలవా నువ్వు కొత్తగా కాపురానికి వచ్చాను రావయ్య టీ తాదు గాని ఓలమ్మో ఓలమ్మో ఈడేదో నా కంపు మీదకి తెచ్చేటట్టున్నాడు ఎరా డిమ్ము దానికి బుద్ధి లేదు సరే ఈడికైనా ఉండొద్దు అది టీకి పిలిచింది అనుకో ఇది ఎగ్గేసుకుని పోవటమేనా చెప్పవేరా నేను చెప్పేలాగా లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో దీని బాలకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్టు లేడు చెప్తా చెప్తా పరిగెట్టుకుని వెళ్తుంది ఎక్కడికి రా ఏమో అమ్మగారు అమ్మగారు ఏం చేయమ అలా ఉన్నావు ఏమైంది ఎస్పీ గారు ఎక్కడున్నారు నేనున్నానుగా ఏమిటో చెప్పు లేదు ఆయనతో చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనల్ ఎస్పీ గారు ఎస్పీ గారు ఏంటి బాలమురళి ఏంటి హడావిడి కలెక్టర్ గారు ఎక్కడ ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పు ఆవిడతోనే చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనలా ఏమిటి చేయమ్మా ఏమైంది రండి చెప్తాను బాలమురళి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే లారీ కొని అన్ని డైవర్ని చేశాను వారానికోసారి కోడ్ని కోసి పెట్టాను చూపులు ఇచ్చాను చూపా అదే సార్ కోడ్ చూపు ఏడాది పుట్టిన వాడికి ఆయిల్ బాత్ చేసి తలంటి మాలిష్ చేస్తే అదేమో ఆ బోరింగ్ పాపకి మాలిష్ చేస్తున్నాడు మాలిష్ వయసు వచ్చిన వాడు ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటాడు దానికి పోలీసులు ఏం చేయగలరు ఏం చేయగలనంటే ఎట్టాగండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా దానికే ఇంత రాద్దాంతమా రాద్దాంతం కాదు సార్ అడు రెచ్చిపోతున్నాడు నేను గనక స్వీడ్ అవ్వకపోతే అడు ఆ బోరింగ్ పాపకి సీమంతం చేసి నన్ను పేరటానికి పిలిచేటట్టున్నాడు అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్ లో ఆర్డర్లు పాస్ చేస్తుంది రేపు మొగుడిని అయితే కొంగుని కట్టేసుకుంటుందేమో సరే అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను పెళ్లి చూపులకు నీ తరపున నేను ఆ పిల్ల తరపున మా వారు వస్తాం అది అడగకుండా మనం పెళ్లి చూపులకు వెళితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా అయినా మంతనాలు జరుపుతుంది కోసి దీని తస్తా దియ్యా అయితే మనము రెడీయే Thank you.
అయ్యా పంతులు గారు రావాల్సిన వారంతా వచ్చేశారు, మరి కార్యక్రమం కానివ్వండి. ఆగండి ఆగండి, ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు. పెళ్లి కూతురికి ముందు వెనక ఏమున్నాయో చెప్పాలి. చెప్పాలి. ముందు 84 మోడల్ బెంజిలారీ ఉంది, వెనకాల 47 మోడల్ ఎస్పి ఉన్నాడు. ఇంకేం కావాలి? కలుపుకోక కలుపుకోక పోలీసు వాళ్ళ సంబంధమే కలుపుకోవాలి. పోలేమా, ఇష్టమైన సంబంధమే కదా, కట్నం ఏమాత్రం ఇస్తారో కనుక్కో. బిల్లిగా మాట్లాడు, కట్నం గిట్నం అన్నామంటే కాలెరగొట్టి కటకడాలోకి తోస్తారు. ఎంత నమ్మకుడైనా ఎస్పీగా ఏంటా గుసగుసలు? సంగతి తెలుసండి, తాంబూలం తీసుకుంటారా, మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా? ఏమిటి, మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతుందా మీకు? ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు, కన్న పిల్లలంతా కాకుల్లా వాళ్తున్నా వద్దని వచ్చేసా. ఇటు చూడండి, కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే కదా అని వచ్చాం. ఏమిటి మీ పిల్ల గొప్ప, ఏమిటి మీ అబ్బాయి గొప్ప? నేను కట్టే జర్దా కిల్లి అంత చేయుడు. ఏంటి